అధ్వానంగా ఉన్న ప్రజారోగ్య వ్యవస్థకు జగనన్న ఆరోగ్య సురక్షతో జీవం పోసింది. అవును, ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబం దగ్గరకు వైద్యులను ఆరోగ్య కార్యకర్తలను పంపించి ప్రివిటెంట్ హెల్త్ కేర్లో చరిత్ర సృష్టించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అనారోగ్యం, సరైన వైద్యం అందక వైద్య ఖర్చులు భరించలేక పేదరికంలోకి వెళ్లిపోతున్న పేదవాడి ఆరోగ్యాన్ని జగనన్న ఆరోగ్య సురక్షతో సరైన గాడిలో పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వం మరోసారి పేదల ప్రభుత్వమైంది. ప్రతి ఇంటికి వెళ్లి మరీ ప్రజల ఆరోగ్య సమస్యలు తెలుసుకుని బేస్ లైన్ ఆరోగ్య పరీక్షలతో పాటు హెల్త్ స్క్రీనింగ్ రికార్డులను డిజిటలైజ్ చేయడం అనేది దేశ చరిత్రలోనే ఎక్కడా జరగలేదు. ఇది కేవలం జగనన్న ప్రభుత్వం సొంతం. 15,000 మందికి పైగా డాక్టర్లు, 1.67 కోట్ల కుటుంబాలను కవర్ చేస్తూ 14 రకాల డయాగ్నోస్టిక్ కిట్స్, 172 రకాల మందులు, 10,574 ఉచిత ఆరోగ్య సురక్ష క్యాంపులను విజయవంతంగా నిర్వహించింది జగనన్న ప్రభుత్వం. ఇంటి వద్దనే చేసిన ర్యాపిడ్ టెస్టులు సుమారు 6.41 కోట్లు, క్యాంపులకు వచ్చిన ప్రజలు సుమారు 61 లక్షలు, చేసిన ఆరోగ్య పరీక్షలు సుమారు 3.78 కోట్లు, ఏఎన్ఎం సిహెచ్ఓలు సందర్శించిన గృహాలు సుమారు 1.44 కోట్లు, వాలంటీర్లు సందర్శించిన గృహాలు 1.38 కోట్లు. ఇలా ఒకట రెండా ఆరోగ్య సురక్షలో ప్రతిదీ ఒక రికార్డే, ప్రతిదీ ఒక చరిత్రే. 45 రోజులు ఇట్టే గడిచిపోయాయి. జగనన్న ఆరోగ్య సురక్ష ఓ ఆరోగ్య విప్లవం. ఏ లక్ష్యంతో అయితే ఈ జగనన్న ఆరోగ్య సురక్షని ప్రారంభించారు, ఆ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని జగనన్న ప్రభుత్వం 100% సాధించింది. గత ప్రభుత్వాలే కాదు, దేశంలోనే ఏ ప్రభుత్వాలు సాధించలేనిది కేవలం ఒకే ఒక్కరు మన జగనన్న సాధించారు. ఆరోగ్య విప్లవంలో దేశానికి ఆదర్శంగా నిలిచారు.